అంటే ఒక ఐదు వేల ఓటర్ల దగ్గర సంబంధించిన విషయం దగ్గరే ఇంత ఒక తర్జన అనేది కనిపిస్తాయి ఒక ఇంత చిన్న విషయం దగ్గర కూడా ఒక ప్రభుత్వం అనేది సరిగ్గా నడపలేకపోతే ఇది పూర్తిగా వైఫల్యం కాదంటారా స్థానిక ప్ర ప్రజాప్రతిని ప్రజాప్రతినిధుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తే కనుక ఇది భవిష్యత్తులో పార్టీకి అధికారానికి ఇబ్బందిగా కలిగే ఒక అది ఇబ్బంది కలిగించే పరిణామం కాదంటారా అంటే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ మీద పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీ కావాలి అదే మాకు రక్ష అదే ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది కాబట్టి మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి గెలుస్తామని ముందుకొచ్చినటువంటి వాళ్ళ పార్టీ ఎంపీటీసీలే ఇప్పుడు వీళ్ళంతా కౌన్సర్ కౌన్సిలర్లు అయినా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళే అంటే పార్టీని నమ్ముకొని లేకపోతే ఆ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని వీళ్ళ ద్వారా మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలము అనేటువంటి నమ్మకంతో ముందుకొచ్చినటువంటి అభ్యర్థులు వీళ్ళంతా ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత వాళ్ళ లోపల ఒక అసహనం స్టార్ట్ అయింది స్థానిక మీరు స్థానిక ప్రజాప్రతినిధులను ఎవరన్నా కలిగియండి ఇంకా ఈ దీంట్లో సర్పంచ్లను కూడా పెడితే కేసీఆర్కు డిపాజిట్ రాకపోతుండే సర్పంచులు లేరు దీంట్లో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు అసహనంతో ఉన్నారు అసలు మేము ఎందుకు పోటీ చేసినాము అసలు మేము ఎందుకు ప్రజాప్రతినిధులకి ఎందుకైనా అవసరమా ఇది మాకు అసలు అధికారాలు లేని నిధులు లేనిది ప్రజాప్రతినిధిగా ప్రజలకు మేము ఏం చేయగలుగుతాము అనేటువంటి భావనలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే ఓటేసి వేసి గెలిపించిన తర్వాత గ్రామాలలో అరే నువ్వు ఎంపీటీసీకి గెలిపించిన నువ్వు మాకేం చేస్తున్నావా వాళ్ళకి ఎంపీటీసీకి అధికారాలు లేవని ప్రజలకేం తెలుస్తుంది వాళ్ళ దగ్గర పోయి ఏదో ఒక పని అడుగుతా ఉంటారు అరే నువ్వు ఎంపీటీసీ కదా నువ్వు మాకు ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అని చెప్తే వాళ్ళకి ఏ పని చేయడానికి కూడా అధికారాలు లేవు ఏం వాళ్ళ పేరుకు మాత్రమే ఎంపీటీసీ పాపం చాలా మంది దాని కోసం లక్షలు ఖర్చు పెట్టి ఎంపీటీసీలో అయినటువంటి సందర్భం ఖర్చు సొంత ఖర్చు ఏ రకంగా చూసినా సరే డబ్బులు పోతే పోనీ విలువ ఉందా అని అంటే ప్రభుత్వము ఎక్కడ కూడా వాళ్ళకు ఒక కుర్చేసి ఇంకో ఇది మీ స్థానము ఇక్కడ నుంచి మీ మీరు పరిపాలన కొనసాగించుకోండి అనేటువంటి విషయంలో ఎంపీటీస్ లో ఒక కుర్చి కూడా